హలో అండి వెల్కమ్ టు ది తెలుగు రైల్వేస్ సో ఈరోజు మనం ఈ వీడియోలో అసిస్టెంట్ వర్క్షాప్ గురించి తెలుసుకుందాం గ్రూప్ డిలో మీరు గ్రూప్ డి నోటిఫికేషన్ చూసినట్లయితే దాంట్లో పదిహేడు రకాల పోస్టులు ఉన్నాయి దాంట్లో మొదటి పోస్ట్ చూసే ఉంటారు మీరు అసిస్టెంట్ ఇన్ వర్క్షాప్ అంటే హెల్పర్ ఇన్ వర్క్షాప్ వర్క్షాప్లోని హెల్పర్ గురించి ఈరోజు క్లియర్గా తెలుసుకుందాం అసిస్టెంట్ ఇన్ వర్క్షాప్ వేరు అసిస్టెంట్ ఇన్ సిఎన్డబ్ల్యూ వేరు అంటే సిఎన్డబ్ల్యూ అంటే క్యారేజ్ అండ్ వ్యాగన్ వర్క్షాప్ అంటే వీరు జాబ్ ప్రొఫైల్ అనేది డిఫరెంట్గా ఉంటాయి వర్క్షాప్లో డిఫరెంట్గా ఉంటుంది సిఎన్డబ్ల్యూ క్యారేజ్ అండ్ వ్యాగన్లో డిఫరెంట్గా ఉంటుంది సో ఇప్పుడు మనం అసిస్టెంట్ ఇన్ వర్క్షాప్ గురించి తెలుసుకుందాం సో ఇప్పుడు ఈ జాబ్ ప్రొఫైల్ గురించి మనం ఎయిట్ పార్ట్స్గా డివైడ్ చేసి దాని గురించి తెలుసుకుందాం దీంట్లో మొదటి పార్ట్లో మనం రిక్రూట్మెంట్ ప్రాసెస్ గురించి తెలుసుకుందాం సెకండ్ పార్ట్లో ట్రైనింగ్ గురించి తెలుసుకుందాం థర్డ్ జాబ్ ప్రొఫైల్ ఫోర్త్ శాలరీ గురించి ఫిఫ్త్ డ్యూటీ అవర్స్ గురించి తెలుసుకుందాం సిక్స్త్ ప్రమోషన్ గురించి తెలుసుకుందాం సెవెంత్ డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్ గురించి తెలుసుకుందాం ఎయిత్ అసిస్టెంట్ వర్క్షాప్ ఉండే పాసెస్ గురించి తెలుసుకుందాం నైన్త్ అసిస్టెంట్ వర్క్ షాప్కు ఉండే లీవ్స్ గురించి తెలుసుకుందాం వీటన్నిటి గురించి క్లియర్గా మనం తెలుసుకుందాం సో మీరు రైల్వేలోని షాప్లోని అసిస్టెంట్గా అంటే హెల్పర్గా జాయిన్ కావాలంటే మీరు ఆర్ఆర్సీ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు కండక్ట్ చేసే గ్రూప్ డి ఎగ్జామ్ రాయాలి దీంట్లో మీరు క్వాలిఫై అయితే గ్రూప్ డి ఎగ్జామ్ నార్మల్గా హండ్రెడ్ మార్క్స్కి ఉంటుంది నైంటీ మినిట్స్ టైము సో ఈ ఎగ్జామ్లో క్వాలిఫై అయితే దీని తర్వాత మీకు రన్నింగ్ టెస్ట్ ఉంటుంది ఈ రన్నింగ్లో కూడా మీరు క్వాలిఫై అయితే దాని తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత మెడికల్ టెస్ట్ ఉంటుంది సో ఇవన్నీ పాస్ అయితే అప్పుడు మీకు పోస్ట్ అలాట్మెంట్ చేస్తారన్నమాట ఒకవేళ మీరు మీకు పోస్ట్ ప్రిఫరెన్స్లో మీరు కనుక ఫస్ట్ కనుక అసిస్టెంట్ ఇన్ వర్క్షాప్ ఇస్తే మీకు ఈ పోస్ట్ అలాట్మెంట్ చేయడం జరుగుతుందనమాట సో నేను ఒక వీడియో చేశాను గ్రూప్ డిలో టాప్ ఫైవ్ పోస్ట్ గురించి ఒక వీడియో చేశాను ఆ వీడియో మీరు కార్డులో చూడొచ్చు ఆ వీడియోలో నేను టాప్ ఫైవ్ పోస్ట్లో ఈ అసిస్టెంట్ ఇన్ వర్క్షాప్ కూడా ఒక పోస్ట్ అని చెప్పాను సో ఎందుకో నేను ఈ వీడియోలో వివరిస్తానమాట అసిస్టెంట్ ఇన్ వర్క్షాప్ కావాలంటే మీకు సి వన్ మెడికల్ స్టాండర్డ్ కావాలి వర్క్షాప్ అనేది మెకానికల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన పోస్ట్ అనమాట వర్క్ షాప్లోనే హెల్పర్ యొక్క జాబ్ ప్రొఫైల్ తెలుసుకుందాం నార్మల్గా ఈ వర్క్షాప్లో డ్యూటీ ఏముంటుందంటే నార్మల్గా మనం ప్యాసింజర్ ట్రైన్స్ యొక్క బోగీలు ఉంటాయి కదా వాటిని మనం కోచెస్ అంటారు సో మనం ఈ కోచెస్ యొక్క మెయింటెనెన్స్ అనమాట ఫర్ ఎగ్జాంపుల్కి మనం కనుక బైక్ రైడ్ చేస్తూ ఉంటాం కదా మనం బైక్ కనుక సర్టన్ టైం తర్వాత కొన్ని కిలోమీటర్ల తర్వాత లేకపోతే కొన్ని రోజుల తర్వాత వీరికి మనకు సర్వీసింగ్ తీసుకెళ్తాం సో అదేవిధంగా కోచెస్కి కొంత అనే కొన్ని అంటే ఒక టైం పీరియడ్ ఉంటుంది వన్ ఇయర్ ఫిఫ్టీన్ మంత్స్ ఎయిటీన్ మంత్స్ ఇలా టైం పీరియడ్ ఉంటుంది ఈ టైం పీరియడ్ తర్వాత ఈ కోచెస్ని అంటే మన ప్యాసింజర్ నడిపే కోచెస్ ఉంటాయి కదా వీటిని తీసుకెళ్ళి ఈ ఈ వర్క్షాపులో మెయింటైన్ చేస్తారన్నమాట వీటి యొక్క పార్ట్స్ అన్ని డిస్పాంజిల్ చేస్తారంటే వీల్స్ అన్నీ తీసేసి మరియు మెయింటైన్ చేసి అన్నిటిని ఆయిలింగ్ చేసి సో మళ్ళీ వీటిని ఇచ్చేస్తారనమాట దీని మెయింటెనెన్స్ అంటారన్నమాట వీటిని పిఓహెచ్ అంటారు అంటే పీరియాడికల్ ఓవర్ హాలింగ్ ఐఓహెచ్ అంటారు అంటే ఇంటర్మీడియట్ ఓవర్ హాలింగ్ అనమాట సో పిఓహెచ్ ఐఓహెచ్ ఇది వీటిని చేసేదంతా వర్క్షాప్లే అనమాట సో మీరు ఇక్కడ పిఓహెచ్ ఐఓహెచ్ చేసే వర్క్షాప్ ఉంటుంది కదా దీంట్లో టెక్నీషియన్ కింద మీరు వర్క్ చేయాల్సి వస్తుంది హెల్పర్గా జాయిన్ అయితే సో ఈ వర్క్షాప్లో డిఫరెంట్ డిఫరెంట్ సెక్షన్స్ ఉంటాయి ఏదో ఒక సెక్షన్స్లో మీకు హెల్పర్గా జాయిన్ అవుతారన్నమాట ఇప్పుడు అసిస్టెంట్ కి ట్రైనింగ్ గురించి తెలుసుకుందాం నార్మల్గా రీసెంట్గా ఇచ్చిన ట్రైనింగ్ షెడ్యూల్ ప్రకారం వీరికి సెవెంటీ ఎయిట్ వర్కింగ్ డేస్ అని ట్రైనింగ్ ఇవ్వాలి సో ఈ ట్రైనింగ్ అనేది వర్క్షాప్లోనే ట్రైనింగ్ సెంటర్ ఉంటుందన్నమాట ఆ ట్రైనింగ్ సెంటర్లోనే ఇస్తారు ఈజీగా మీరు పాస్ అవ్వచ్చు పెద్ద కష్టమే కాదు సో కొన్ని కేసెస్లో కొన్ని సందర్భాలలో వర్క్షాప్లో ట్రైనింగ్ ఇవ్వకోకుండా కూడా డైరెక్ట్గా పోస్టింగ్ తీసుకుంటారు ఎందుకంటే స్టాఫ్ అనేది షార్టేజ్ ఉండటం వల్ల ఇలా కొన్ని కారణాల చేత కానీ జాయిన్ అయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ట్రైనింగ్ కూడా పంపిస్తారు లేకపోతే వెంటనే కూడా ట్రైనింగ్ పంపించే ఛాన్సెస్ ఉందన్నమాట సో ట్రైనింగ్ అనేది మీరు వర్క్ చేసే వర్క్ షాప్ను బట్టి అక్కడ ఉన్న స్టాఫ్ను బట్టి ఉంటుందన్నమాట సో ఈ ట్రైనింగ్లో మీరు పాస్ అయితే వర్క్షాప్లో డ్యూటీ అలాట్మెంట్ చేస్తారన్నమాట సో టెక్నీషియన్ కింద మీరు వర్క్ చేస్తూ ఉండాలి ఈ వర్క్షాప్లో డ్యూటీ చేస్తే మీకు శాలరీ గురించి తెలుసుకుందాం సో శాలరీస్ అంటే నార్మల్గా ఈ వర్క్షాప్ అనేది హౌస్ అండ్ ఎలవెన్సెస్ హెచ్ఆర్ఏ ట్వంటీ సెవెన్ పర్సెంటేజ్ ఉన్న సిటీస్లో అంటే మేజర్ సిటీస్లోనే ఫర్ ఎగ్జాంపుల్కి విజయవాడ హైదరాబాద్ ఇలా కొంచెం పెద్ద సిటీస్లోనే ఉంటాయి సో ఇక్కడ హెచ్ఆర్ఏ అనేది ట్వంటీ సెవెన్ పర్సెంటేజ్ ఉంటుంది నార్మల్గా ఇప్పుడు మనకి డిఎన్ఎస్ ఎలవెన్సెస్ ఎంత ఉంది మామూలుగా ట్వంటీ ఎయిట్ పర్సెంటేజ్ ఉంది ఇవి కాకుండా ట్రాన్స్పోర్ట్ అలవెన్సెస్ వస్తాయి ఇవి కాకుండా మీరు వర్క్షాప్లో పనిచేస్తే మీకు ఇన్సెంటివ్స్ అని ఉంటాయి అనమాట స్పెషల్గా ఎప్పుడైనా మీరు ఎక్స్ట్రా వర్క్ చేసినా ఇలా మీకు ఇన్సెంటివ్స్ రూపంలో వస్తాయి అనమాట ఈ ఇన్సెంటివ్స్ అనేది హెల్పర్కి ఫైవ్ థౌజండ్ వరకు ఉంటాయి అనమాట సో ఇవన్నీ అదర్ ఎలవెన్సెస్ అనమాట వర్క్షాప్లో కనుక మీరు అస్టెంట్గా హెల్పర్గా జాయిన్ అయితే ఇదే కాకుండా మీకు బేసిక్ పే ఉంది ఇక్కడ పద్దెనిమిది వేలు గ్రూప్ డిలో ఏ పోస్ట్లో జాయిన్ అయినా మీకు బేసిక్ పే పద్దెనిమిది వేలు ఉంటుంది ఈ పద్దెనిమిది వేలు కాకుండా నేను చెప్పిన ఈ హెచ్ఆర్ఏ డిఏ ట్రాన్స్పోర్ట్ ఎలవెన్సెస్ తర్వాత ఇన్సెంటివ్స్ ఇవన్నీ కలుపుకొని మీకు అరౌండ్ థర్టీ ప్లస్సే వస్తాయి అనమాట ముప్పై వేలు పైనే వస్తాయి సో కానీ కటింగ్లో ఒక రెండు వేలు దాకా ఉంటే కానీ ఖచ్చితంగా చేతికి మాత్రం ముప్పై వేలు ఖచ్చితంగా వస్తాయి మీరు కనుక వర్క్షాప్లో అసిస్టెంట్గా జాయిన్ అవుతాయి అనమాట సో మనం ఈ వర్క్ షాప్లో ఉండే హెల్పర్కి డ్యూటీ అవర్స్ గురించి మాట్లాడదాం నార్మల్గా జనరల్ డ్యూటీ అవర్స్ ఇక్కడ ఎయిట్ అవర్స్ రోస్ట్ ఉంటుంది దాంతోపాటు ఇక్కడ షిఫ్ట్ డ్యూటీ కూడా ఉండే ఛాన్సెస్ ఉంటుంది అది కూడా డే టైంలో ఉంటాయి మీరు కనుక వర్క్షాప్లో జాయిన్ అయితే మీకు నైట్ డ్యూటీస్ ఉండవు ఖచ్చితంగా ఇక్కడ వర్క్షాప్లో అయితే నైట్ డ్యూటీస్ ఉండవు కానీ క్యారేజ్ అండ్ వ్యాగన్ వర్క్ అక్కడ నైట్ డ్యూటీస్ ఉంటాయి కానీ నార్మల్ వర్క్ మాత్రం నైట్ డ్యూటీస్ ఉండవు మీరు షిఫ్ట్ వైజ్ డ్యూటీస్ ఉంటాయి లేకపోతే నార్మల్గా ఎయిట్ అవర్స్ డ్యూటీ ఉంటుంది వీక్లీ ఒకరోజు మీకు హాఫ్ ఉంటుంది అంటే ఒకరోజు రెస్ట్ మీకు ఉంటుందన్నమాట అనమాట సో మనం వర్క్ ప్రెజర్ గురించి మాట్లాడితే వర్క్ ప్రెజర్ అనేది ఈ వర్క్షాప్లో మరీ ఎక్కువ ఉండదండి మీకు సట్ అయిన కొంచెం వర్కప్ చెప్తారు అది కంప్లీట్ చేస్తే మీకు రిలీవ్ చేస్తారనమాట అంటే వర్క్ ప్రజలు అనేది ఎక్కువగా ఉండదనే ఉద్దేశం ఉంటుంది మరీ ఎక్కువగా ఉండదు వర్క్ ప్రజలు అనేది నార్మల్గా ఉంటుంది సో ఇప్పుడు మనం వర్క్ షాప్లో ఉండే హెల్పర్గా జాయిన్ అయితే అంటే అసిస్టెంట్గా జాయిన్ అయితే ప్రమోషన్ల గురించి తెలుసుకుందాం ఇక్కడ ప్రమోషన్స్ అనేది మీరు హెల్పర్గా జాయిన్ అవుతారు దాని తర్వాత టెక్నీషియన్ త్రీ అంటే గ్రూప్ సి జాబ్ దాని తర్వాత టెక్నీషియన్ టూ దాని తర్వాత టెక్నీషియన్ వన్ దాని తర్వాత సీనియర్ టెక్నీషియన్ దాన్ని ఎంసీఎం అంటారు సో సీనియర్ టెక్నీషియన్ తర్వాత జేఈ జూనియర్ ఇంజనీర్ ఇలా ప్రమోషన్లో మీరు పైకి వెళ్తారు నార్మల్గా హెల్పర్గా వర్క్షాప్ జాయిన్ అయిన వారికి కన్ఫామ్గా ఇప్పుడున్న సినారియో ప్రకారం త్రీ ఇయర్స్లో టూ టు త్రీ ఇయర్స్లో ఏ క్యాస్ట్ అయినా కానీ ఖచ్చితంగా టెక్నీషియన్ త్రీగా ప్రమోషన్ వస్తుందన్నమాట సో ఇలా టెక్నీషియన్ త్రీగా త్రీ ఇయర్స్ పట్టిందనుకోండి దాని తర్వాత టెక్నీషియన్ టూగా టూ ఇయర్స్లో ఖచ్చితంగా వస్తుంది దాని తర్వాత టెక్నీషియన్ వన్గా టూ ఇయర్స్లో ప్రమోషన్ వస్తుంది దాని తర్వాత ఎంసీఎం కూడా కొంచెం టైం పట్టుద్ది ఒక ఫైవ్ ఇయర్స్ వరకు ఎంసీఎం అంటే సీనియర్ టెక్నీషియన్గా ప్రమోషన్ వస్తుంది సీనియర్ టెక్నీషియన్ తర్వాత జేఈగా కూడా మీరు ప్రమోట్ అవ్వచ్చు అనమాట మీ సర్వీస్లో ఇలా ప్రమోషన్స్ ఉంటాయి సో ప్రమోషన్ అనేది ఇలా ఉంటాయి ఇప్పుడు ఈ అసిస్టెంట్ వర్క్ ఉండే డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్ గురించి తెలుసుకుందాం ఈ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ అనేది నార్మల్గా ఎవరికైనా రెండు డిపార్ట్మెంట్ల ఎగ్జామ్ ఉంటాయి నేను ఆల్రెడీ డిపార్ట్మెంట్ ఎగ్జామ్ గురించి ఒక వీడియో క్లియర్ వీడియో చేశానండి పైన కార్డ్స్లో ఇస్తాను వీటిని ఎల్డీసీ జీడిసి అంటారు సో జీడీసీ అంటే జనరల్ డిపార్ట్మెంటల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ సో ఈ జీడీసీ వాళ్ళ అర్థం ఏంటంటే జనరల్ కానీ అన్ని డిపార్ట్మెంట్లు ఏదైనా పోస్టులు పడితే జీడీసీలో అన్ని డిపార్ట్మెంట్లు రాసుకోవచ్చు ఎల్డీసీ అంటే లిమిటెడ్ డిపార్ట్మెంటల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అంటే ఓన్లీ మీ డిపార్ట్మెంట్ వాళ్ళే ఓన్లీ మీ డిపార్ట్మెంట్ వాళ్ళే ఎగ్జామ్ రాసుకోవడం కుదురు ఫర్ ఎగ్జాంపుల్కి ఎల్డీసీలో మెకానికల్ కనుక పోస్ట్ ఏదైనా టెక్నీషియన్ పోస్ట్ వస్తే ఓన్లీ మెకానికల్ డిపార్ట్మెంట్లో ఉన్న హెల్పర్స్ మాత్రమే రాసుకోవడం కుదురుతుంది అదే జీడీసీలో పోస్ట్ వస్తే అన్ని డిపార్ట్మెంట్లు సిగ్నల్ మెకానికల్ ఎలక్ట్రికల్ ఆపరేటింగ్ అన్ని డిపార్ట్మెంట్లు ఎగ్జామ్ రాసుకోవడం కుదురుతుంది అనమాట సో అయితే మీరు గనక హెల్పర్గా జాయిన్ అయితే మీకు త్రీ ఇయర్స్ సర్వీస్ ఉంటే మీరు టెక్నీషియన్ కింద ఎల్డీసీ కింద రాసుకోవచ్చు నార్మల్గా ఇప్పుడు త్రీ ఇయర్స్ నార్మల్గా ప్రమోషన్లోనే త్రీ ఇయర్స్కి ప్రమోషన్ వస్తుంది కానీ అంతకుముందు ఫైవ్ సిక్స్ సెవెన్ ఇయర్స్ కూడా ప్రమోషన్ రాకపోయేది వర్క్ షాప్లో ఎందుకంటే ఎక్కువ మంది రిటైర్మెంట్ అయ్యారు కాబట్టి ఇప్పుడు ప్రమోషన్ అనేది టూ టు త్రీ ఇయర్స్కే వస్తుంది ఒకవేళ అలా రానప్పుడు ఈ ఎల్డీసీ ద్వారా కూడా మీరు త్రీ ఇయర్స్ సర్వీస్ ఉంటే ఎల్డీసీ ఎగ్జామ్ రాసి కూడా హెల్పర్ నుంచి టెక్నీషియన్ త్రీగా అవ్వచ్చు టెక్నీషియన్ త్రీ నుంచి నార్మల్గా మీకు టూ ఇయర్స్కి ఒకసారి టెక్నీషియన్ టూగా తర్వాత మళ్ళీ ఒక టూ ఇయర్స్కి టెక్నీషియన్ వన్గా దాని తర్వాత సీనియర్ టెక్నీషియన్గా దాని తర్వాత జేఈగా ఇలా ప్రమోట్ అవుతూ ఉంటారు మీరు మీ యొక్క మెకానికల్ డిపార్ట్మెంట్లో సో మీరు ఇలా టెక్నీషియన్ త్రీగా జాయిన్ అయితే టెక్నీషియన్ త్రీ అనేది లెవెల్ టూ పోస్ట్ అనమాట సో నైన్టీన్ హండ్రెడ్ గ్రేడ్ పే అనమాట సో ఈ పోస్ట్లో మీరు జాయిన్ అయ్యారు హెల్పర్ నుంచి ప్రమోట్ అయ్యే జాయిన్ అయ్యారు డిపార్ట్మెంట్ ఎగ్జామ్ ద్వారా లేకపోతేనే నార్మల్ ప్రమోషన్లో అయినా సో ఇలా మీరు మెకానికల్లో అంటే వర్క్షాప్లో జాయిన్ అయితే టెక్నీషియన్ త్రీగా మీకు టెక్నీషియన్ త్రీగా త్రీ ఇయర్స్ సర్వీస్ ఉంటే డిపార్ట్మెంట్ టెస్ట్లు మళ్ళా పడతాయి జేఈగా జూనియర్ ఇంజనీర్గా మెకానికల్ డిపార్ట్మెంట్లో డిపార్ట్మెంట్ టెస్ట్లు ఎల్డీసీ పడతాయి అన్నమాట సో మీకు త్రీ ఇయర్స్ సర్వీస్ ఉంటే ఇలా ఎల్డీసీ రాసుకొని మీరు టెక్నీషియన్ నుంచి అంటే లెవెల్ టూ నుంచి ఒకేసారి లెవెల్ సిక్స్కి అనమాట జేఈ లెవెల్ సిక్స్ పోస్ట్ అనమాట దీని బేసిక్ పే అని థర్టీ ఫైవ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఉంటుందన్నమాట సో ఆ పోస్ట్ మీరు జేఈ కూడా కావచ్చు ఎప్పుడంటే మీరు టెక్నీషియన్లో త్రీ ఇయర్స్ సర్వీస్ ఉన్న తర్వాత మీరు ఎల్డీసీ ద్వారా మెకానికల్ జేఈ అవ్వచ్చు అనమాట ఒకవేళ మీరు వర్క్ షాప్లో కనుక అసిస్టెంట్గా జాయిన్ అవుతాయి అనమాట ఇలా ప్రమోషన్స్ ఉంటాయి అనమాట సో దాని తర్వాత మనం పాసెస్ గురించి మాట్లాడుకుంటే నార్మల్గా రైల్వే ఎంప్లాయ్కి సర్వీస్ అనేది ఐదు సంవత్సరాల కంటే తక్కువ ఉంటే ఒక పాస్ ఇస్తారు సర్వీస్ అనేది ఐదు సంవత్సరాల కంటే ఎక్కువ ఉంటే మూడు పాసులు ఇస్తారు ఒకవేళ మీరు అసిస్టెంట్ అంటే హెల్పర్గా వర్క్షాప్లో జాయిన్ అయితే మీకు అనేది ఒక సెకండ్ క్లాసు ఒక పాస్ ఇస్తారన్నమాట సర్వీస్ కనుక ఐదు సంవత్సరాలు తక్కువ ఉంటే ఒకవేళ సర్వీస్ కనుక ఐదు సంవత్సరాల కంటే ఎక్కువ ఉంటే అంటే ఐదు సంవత్సరాల కంటే ఎక్కువ ఉంటే మూడు పాసులు ఇస్తారు దాంట్లో రెండు సెకండ్ క్లాస్ పాసు ఒకటి థర్డ్ ఏసీ పాస్ ఇస్తారన్నమాట సో ఇవి కాకుండా నాలుగు సెట్లు పీటీఓ ఉంటాయి అనమాట పీటీఓ అంటే ప్రివిలేజ్ టికెట్ ఆర్డర్ అంటే అర్థం ఏంటంటే మనం పాసేజ్తో రిజర్వేషన్ చేయించుకుంటే మనం మనీ ఏం పే పే చేయ అవసరం లేదనమాట రైల్వేకి కానీ ఈ పీటీఓతో మనం కనుక రిజర్వేషన్ చేయించుకుంటే మనకి వన్ థర్డ్ మనీ పే చేయాలి ఫర్ ఎగ్జాంపుల్కి హండ్రెడ్ రూపీస్ అనుకో టికెట్ కాస్ట్ మనం థర్టీ త్రీ రూపీస్ ఈ పీటీఓ ఇచ్చి థర్టీ త్రీ రూపీస్ మనం పే చేస్తే మనం టికెట్ బుక్ చేసుకోవచ్చు అనమాట ఇలా ఫోర్ సెట్స్ ఆఫ్ పీటీఓస్ ఉంటాయి సో ఇప్పుడు ఇవి కాకుండా లీవ్స్ గురించి మాట్లాడుకుందాం సో వర్క్షాప్లో లీవ్స్ అంటే అందరి ఎంప్లాయీస్కు ఉండే లీవ్స్ కూడా ఇక్కడే ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్కి ఒక క్యాలెండర్ ఇయర్కి అంటే జనవరి నుంచి డిసెంబర్కు టెన్ డేస్ క్యాజువల్ లీవ్స్ ఉంటాయి సిఎల్ అంటారు ఈ టెన్ డేస్ ఎప్పుడైనా వాడుకోవచ్చు వన్ ఇయర్లో సో ఈ టెన్ డేస్ వాడుకోకపోతే ల్యాబ్స్ అయిపోతాయి అంటే నెక్స్ట్ ఇయర్కి యాడ్ కావాలన్నమాట నెక్స్ట్ ఈ సిఎల్ తర్వాత నెక్స్ట్ ఎల్ఏపీ ఉంటాయి అంటే లీవ్ ఆన్ యావరేజ్ పే అంటారు ఎల్ఏపి అంటారు ఇవి ఒక క్యాలెండర్ ఇయర్కి నార్మల్గా థర్టీ డేస్ ఉంటాయి అనమాట ఒకవేళ ఈ ఎల్ఏపీలు మనం వాడుకోకపోతే ఇవి ఎవ్రీ ఇయర్ యాడ్ అవుతూ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్కి ఈ సంవత్సరం నాకు థర్టీ డేస్ వచ్చాయి వచ్చాయనుకో వీటిని నేను యూజ్ చేసుకోలేదు అనుకోండి ఈ ఒక ట్వంటీ యూజ్ చేసుకున్నాను టెన్ యూజ్ చేసుకోలేదు అనుకోండి ఈ టెన్ డేస్ అనేది నెక్స్ట్ ఇయర్కి యాడ్ అవుతాయి అనమాట సో నెక్స్ట్ ఇయర్ థర్టీ వస్తాయి ఈ టెన్ ఫార్టీ డే ఫార్టీ లీవ్స్ అనమాట ఇలా యాడ్ అవుతాయి కానీ సీఎల్ మాత్రం యాడ్ కావాలన్నమాట ల్యాబ్స్ అయిపోతాయి అనమాట సో ఇవి కాకుండా ఎల్హెచ్ఏపీ లీవ్స్ కూడా అంటే లీవ్ ఆన్ హాఫ్ యావరేజ్ పే సో నార్మల్ వాడికి వీటిని సిక్ లీవ్స్ అంటారన్నమాట సో హెల్త్ కండిషన్ బాగాలేనప్పుడు క్యాలెండర్కి ఒక ట్వంటీ డేస్ ఉంటాయి ఎల్హెచ్ఏపీస్ అంటే సిక్ లీవ్స్ వీటిని కూడా యూజ్ చేసుకోవచ్చు ఇవి కాకుండా ఇంకా చెప్పుకోవాలంటే నేషనల్ హాలిడేస్ ఒక టెన్ డేస్ వరకు ఉంటాయి ఒకవేళ నేషనల్ నేషనల్ హాలిడేస్లో మీరు వర్క్ చేస్తే మీకు ఎక్స్ట్రా అమౌంట్ వస్తే లేకపోతే మీరు నేషనల్ హాలిడేస్ తీసుకుంటే మీకు ఎలాంటి లీవ్ పడదన్నమాట ఓన్లీ నేషనల్ హాలిడేస్ అని పడుతుంది సో ఈ విధంగా లీవ్స్ ఉంటాయి ఇవి కాకుండా పెటర్నటీ లీవ్స్ మెటర్నటీ లీవ్స్ ఇంకా ఎక్స్ట్రా లీవ్స్ ఉంటాయి కదా ఇవన్నీ కామన్ అండి సో ఇక్కడ వర్క్షాప్లో కూడా లీవ్ ప్రాబ్లం అంత ఎక్కువగా ఉండదు మీకు లీవ్ కూడా ఈజీగా దొరుకుతుంది అనమాట ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే వర్క్షాప్లోని డ్యూటీ అనేది అంటే వర్క్షాప్లోని అస్టెంట్గా మీరు జాయిన్ అయితే మీ కెరీర్ అనేది చాలా బాగుంటుంది ఈ వర్క్షాప్లో వచ్చినంత ఫాస్ట్గా ప్రమోషన్స్ గ్రూప్ డీలో మరే డిపార్ట్మెంట్లో రావండి గ్రూ అండ్ ఇంకా క్యారేజ్ అండ్ వ్యాగన్ కంటే వర్క్షాప్లోనే త్వరగా ప్రమోషన్స్ వస్తాయి అనమాట మినిమం త్రీ ఇయర్స్లో మీరు ఖచ్చితంగా టెక్నీషియన్ అవుతారు తర్వాత ఎవ్రీ టూ ఇయర్స్కి ఒకసారి మీరు ప్రమోషన్లో టెక్నీషియన్ త్రీ నుంచి టూగా టూ నుంచి వన్గా తర్వాత సీనియర్ టెక్నీషియన్గా ఇలా జేఈగా కూడా వెళ్తారనమాట సో కెరీర్ బాగుంటుంది తర్వాత సిటీస్లోనే ఉంటుంది సో వర్క్ ప్రెజర్ కూడా అంత ఉండదు అనమాట చాలా మంచి జాబ్ అనమాట దాంతోపాటు మీరు ఫర్దర్గా స్టడీ చేసుకుని అదర్ డిపార్ట్మెంట్కి వెళ్ళవచ్చు రైల్వేలో హై స్టాండర్డ్ కూడా వెళ్ళవచ్చు అనమాట సో ఇది సో ఇది ఫ్రెండ్స్ వర్క్షాప్లోని అసిస్టెంట్ గురించి అంటే హెల్పర్స్ ఇన్ వర్క్షాప్ జాబ్ ప్రొఫైల్ గురించి ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో నేను ఇచ్చాను ఓ వీడియో ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అంతేకాకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేషన్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందన్నమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్